జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము, విశ్వరూప సందర్శన యోగము, 48వ శ్లోకము. నవేదయజ్ఞ అధ్యయనైహి నదానైహి నచక్రియాభిహి న తపోభిహి ఉగ్రైహి ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నువ్వు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ లోకములో నా విశ్వరూపాన్ని చూడలేరు. అర్జునా, ఎవరైనా సరే, వారు యజ్ఞాదులు చేసినా సరే, వేదాధ్యయనాదులు చేసినా సరే, అధ్యయనాదులు చేసినా సరే, అగ్నిహోత్రాలు చేసినా సరే, దానాలు చేసినా సరే, తపస్సులు చేసినా సరే, నా ఈ విశ్వరూపాన్ని చూడలేరు అర్జునా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క విశ్వరూప సందర్శనానికి ఇతరమైనటువంటివి ఏవి కూడా సాధనాదులు కానే కావని, కేవలం భగవంతుని యొక్క అనుగ్రహము మాత్రమే భగవత్ సాక్షాత్కారానికి సాధనమంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన మన కర్మలన్నింటినీ భగవంతుని సేవగా చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సాధించే ప్రయత్నము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నవేదయజ్ఞాధ్యయనైర్నదానై నచక్రియాభి నతపోభి ఉగ్రై ఏవం రూప శక్యమహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజా, ప్రహ్లాదుడు తన మిత్రులతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మిత్రులారా, ఆత్మస్వరూప జ్ఞానము ఉన్నటువంటి వారు ప్రతిదేహములో ఉండేటటువంటి ఆత్మనే చూస్తారు. అయితే ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని గురించి కూడా చెబుతున్నాను, వినండి. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, మనస్సు, అహంకారము, బుద్ధి అనేటటువంటివి అష్టౌ ప్రకృతయః ప్రోక్తాః త్రయః ఏవహి తద్గుణాః. ఈ 8 రకములుగా ఉండేటటువంటిది ఒక ప్రకృతి. ఈ 8 సత్వరజస్తమో గుణములు అనేటటువంటి 3 గుణములు కలిగి ఉంటాయి. ఈ 8 రకములుగా ఉన్నటువంటి ప్రకృతి ఈ 3 గుణాలు కలిగి ఉంటుంది. సరే, ఇక కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచ ప్రాణాలు అంటే అవి 5, బుద్ధి ఈ మొత్తం 16. ఈ 16 యొక్క సంఘాతమే శరీరము. ఈ శరీరముతో జీవుడు చేరుతాడు. ఎందుకని? కర్మ ప్రభావం వలన. ఈ జీవుడు ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క జీవుడుగా వేరువేరుగా ఉంటాడు. ఇక శరీరాలలో కూడా కదిలే శరీరాలు ఉన్నాయి, కదలనివి కొన్ని ఉన్నాయి. ఆ 2 జీవుడు ఉంటాడు. ఆ జీవుడినే ఆత్మ అంటాం. ఆ ఆత్మనే
నేను నేను అని మనం అంటూ ఉంటాం. ఆ ఆత్మని మనం గుర్తించాలి. ఓ స్నేహితులారా, దేహము యొక్క స్వభావాన్ని సంతతము జ్ఞాపకము పెట్టుకొని జీవితాన్ని సాగిస్తూ సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావము మన మీద పడుతూ ఉన్నప్పుడు దానిని అరికట్టేటటువంటి ప్రయత్నము చేస్తూ జీవితాన్ని సాగించాలి. అప్పుడేమవుతుందంటే పరతత్వము మీద, భగవానుని మీద ఇష్టం పెరుగుతుంది. ఈ రకంగా చేస్తే భగవంతుని మీద ప్రేమ కలిగితే భగవంతునికి సేవ చేయటంలో ఇష్టం పెరుగుతుంది. ఆ ఇష్టం పెరిగితే అప్పుడు రాజస తామస గుణముల యొక్క ప్రభావము మన మీద తగ్గుతుంది. ఇప్పుడు ఇదంతా జరగాలంటే గురు శుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధ అర్పణే నచ. ఇదంతా జరగాలి అనంటే ఆచార్యులను ఆశ్రయించాలి, ఆచార్య సేవ చెయ్యాలి, ఆచార్యులకు సర్వాన్ని సమర్పించుకోవాలి. అంతేకాదు సంగేన సాధుభక్తానాం ఈశ్వర ఆరాధనే నచ. సత్పురుషులతో సహవాసము చెయ్యాలి, ప్రతినిత్యము దైవారాధన చేస్తూ ఉండాలి. శ్రద్ధయా తత్కథాయాంచ కీర్తనైహి గుణకర్మణాం. భగవానుని యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను శ్రద్ధగా వింటూ ఉండాలి. పరమాత్మ యొక్క గుణములను లీలలను కీర్తిస్తూ ఉండాలి అంటూ ప్రహ్లాదుడు తన స్నేహితులకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 48వ శ్లోకము. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైహి న చక్రియాభిహి న తపోభిహి ఉగ్రైహి ఏవం రూపశక్యమహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైహి న చక్రియాభిహి న తపోభిహి ఉగ్రైహి ఏవం రూపశక్యమహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.